జై శ్రీరామ్. జ్ఞాపక శక్తి పెరగడానికి ఏ మంత్రాన్ని జపించాలి అనేది చూద్దాం. జ్ఞాపక శక్తి అందరికీ అవసరమే. పిల్లలకు, పెద్దలకు, మనకు ఏదైనా విషయము గుర్తుకు రావాలన్నా, ఏదైనా విషయము అవగాహన రావాలి అన్నా, లేదా మీరు మర్చిపోయిన విషయము మీకు గుర్తుంచుకోవాలన్నా, గుర్తుకు రావాలన్నా, మీరు మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని ఒక్కసారి జపించాలి. ఆ విషయము మనకు గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా పిల్లలు తప్పకుండా చదువుకోవాలి. చాలామంది పిల్లలు ఎంత చదివినా గుర్తుకు రావడం లేదు, అన్ని మర్చిపోతున్నాం అని అంటారు. ఎగ్జామ్ ముందు పిల్లలు ఆందోళన చెందుతారు. అలాగే కొంతమంది తల్లిదండ్రులు మా పిల్లలు చదవడం లేదు, ఎలా దారిన పెట్టాలి అని ఆందోళన చెందుతారు. మా పాప నిత్యం పుస్తకం పట్టుకొనే ఉంటుంది, అయినా మార్కులు రావడం లేదు అని ఆందోళన చెందుతారు. మీరు చదివింది గుర్తు ఉంచుకోవడానికి, అలాగే జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి, ఏకాగ్రతను సాధించడానికి నేనొక మంత్రం తెలుపబోతున్నాను. ఈ మంత్రం సరస్వతీదేవి యొక్క మంత్రం. అదేందో చూద్దాం. స్మృతిశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి, ప్రతిభా కల్పనా శక్తి రేచ తస్మే నమో నమః. స్మృతిశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి, ప్రతిభా కల్పనా శక్తి రేచ తస్యే నమో నమః. స్మృతి, జ్ఞానం, బుద్ధి, ప్రతిభ అన్ని అమ్మవారు అనుగ్రహం ఉంటేనే కలుగుతాయి. స్మృతి అంటే జ్ఞాపకం, జ్ఞాపక శక్తి పెరగాలి అన్నా, జ్ఞానం పెరగాలి అన్నా, బుద్ధి, ప్రతిభ ఇవన్నీ అభివృద్ధి చెందాలి అంటే సరస్వతి యొక్క ఈ మంత్రాన్ని మనం జపించాలి. ఈ మంత్రాన్ని ఎలా మొదలు పెట్టాలి, ఎలా చదవాలి? ప్రతిరోజు ఉదయం శుచిగా స్నానం ఆచరించి, మంచి వస్త్రాలను ధరించి, సరస్వతీదేవి ఫోటో ముందు కూర్చొని కనీసం 2 సార్లు అయినా చదువుకోవాలి. విద్యార్థులు ఇలా చెయ్యడం వలన మంచి జ్ఞానాన్ని పొందుతారు. అయితే ఈ మంత్రాన్ని చదివితే మార్కులు రావు. ఈ మంత్రంతో పాటు మీరు కష్టపడి చదువుకోవాలి. మీరు పుస్తకాలు బాగా చదివి అవి జ్ఞాపకం రావడానికి ఈ మంత్రం తోడ్పడుతుంది. ఎవరైతే జ్ఞాపక శక్తి పెరగాలని అనుకుంటారో ఈ మంత్రాన్ని జపించవచ్చు. అయితే ఈ మంత్రాన్ని వసంత పంచమి రోజు మొదలు పెడితే మరిన్ని ఫలితాలు అందుతాయి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.